బాబరే మొగల్ మీరు కూడా నేర్చుకోండి అమ్మా, రేపు పొద్దున ఎప్పుడన్నా పని పని వస్తే వంట చేయడానికి బాగుంటది. మా అమ్మకి తెలియకుండా నేను ఒక ఎదప్ప చేసిన ఇడం ఉన్నారా? మూత పెట్టి పావు గంట అయిందమ్మా, నీకు ఆదుర్దా కంగారు ఎక్కువ. ఇక ఆడపిల్లలు, ఇప్పుడు మీకోసమే నేను ఈ వంట చేసి చూపిస్తున్నాను. ఏంటంటే అత్తారింటికి వెళ్ళినప్పుడు పుట్టింటోళ్ళకి మంచి పేరు తీసుకొస్తారని నేను ఈ కూర వండి చూపిస్తున్నాను. ఇలాంటి కూరలన్నీ మీరు నేను చూపించినవన్నీ మీరు నేర్చుకుని అత్తారింటికి వెళ్ళి వండి అడగ పెట్టి మన అమ్మగారికి మంచి పేరు తెచ్చుకోవాలన్నమాట. బాబరే మొగల్ మీరు కూడా నేర్చుకోండి అమ్మా, ఎందుకంటే మొన్న వచ్చిందా మనం ఏమైనా ఊహించామా, లాక్డౌన్ వచ్చింది, సరదా తీర్చేసారు వాళ్ళకి, ఇల్లు ఉడిపించేసారు, వంటలు చేయించేసారు, అంట్లు దోమించేసారు, బట్టలు ఉతికించేసారు. మళ్ళీ రేపు పొద్దున్న వచ్చే కాలంలో ఏ రకాల జబ్బులు వస్తాయో తెలీదు, ఎన్నాళ్ళు కొంపలో పడి ఆడాలో తెలీదు. బాబు మొగోళ్ళు మీరు కూడా నేర్చుకోండి, రేపు పొద్దున్న ఎప్పుడన్నా పని పని వస్తే వంట చేయడానికి బాగుంటుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా సీరియల్లో సినిమాలని, మొగోళ్ళతో వంటలు చేయించేస్తున్నారు, మొగోళ్ళతో అంట్లు దోమించేస్తున్నారు, బట్టలు కూడా ఉతికించేస్తున్నారు అనమాట. అలా దయ్యబోయిన కాలం మీరు కూడా చూడండి అమ్మా. చూసారా అమ్మా ఓడి అటకారాలో, ఏ మొగోళ్ళు చేసేస్తున్నారండి, మరి మొగోళ్ళు చేసుకోవాలి, ఆడవాళ్ళు చేసుకోవాలి, ఆడవాళ్ళకి మొగోళ్ళు సాయం చేసుకోవాలి, మొగోళ్ళకి ఆడవాళ్ళు సాయం చేసుకోవాలి. ఇది భార్యాభర్తలు అంటే ఇద్దరికి సంబంధించిన, అతను కష్టం వచ్చే భార్య చేసుకోవాలి, భార్య కష్టం వస్తే భర్త చేసుకోవాలి, అంతే కదమ్మా. మరి అందుకని ఇప్పుడు తెలియని చక్కగా ఆడపిల్లలు మన మీడియా చూసి వంటలు చేసి అత్తగారికి మాంగారికి మొగుడికి పెట్టేసుకోవచ్చు. అంటే అత్తగారికి మాంగారికి పెట్టాలా, ఇంటి దగ్గర అమ్మకి నాన్నకి పెట్టక్కర్లేదా? అందరికి అత్తగారికి మాంగారికి అటు వీళ్ళేం పేరు వాళ్ళేం పెట్టి చక్కగా వండి పెడితే మంచి పేరు వస్తుంది అనమాట. పేరు ఆల్రెడీ అమ్మ నాన్న పెట్టారు కదా, అత్తారింటికాడ మంచి పేరు వద్దు, మా కోడలు చక్కగా చేసి పెడుతుందమ్మా, వంటలు చాలా బాగుంటున్నాయి. అలాగని మన వీడియో చేసి ఏమా ఆడపిల్లలందరూ మన వీడియో చూసి నేర్చుకోండి. మరి కాదమ్మా, ఇప్పుడు మంచి పేరు అంటున్నావు కదా, అమ్మగారు పుట్టినట్టు పెడతారు కదా పేరు, అమ్మగారు పుట్టినట్టు పెడేస్తారు. మరి ఆడపిల్ల అంటే అవతలకి, మరి ఆడపిల్ల మన అవతల ఇంటికి వెళ్తుంది కదా, ఆడపిల్ల అంటే మన పిల్ల కాదు కదా, మరి మంచి అనిపించుకోవాలంటే మంచి మంచి అనిపించుకుంటారు అనమాట. ఏమా మంచి అనిపించుకుని అమ్మగారికి మంచి పేరు తేవాలి. మొగోళ్ళు మీరు కూడా అమ్మా, మొగోళ్ళు ఎక్కడ ఉంటారు, ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల అయ్యింది, ఆడపిల్ల అంటే పుట్టాకాని ఆడపిల్ల ఎందుకంటారు, ఆడపిల్ల అని లెక్క. మొగోళ్ళు మీరు కూడా వంట నేర్చుకుని అత్తగారింటి దగ్గర మాంగారింటి దగ్గర మంచి పేరు తెచ్చుకోండి బాబు. మా ఊళ్ళాటోడే అమ్మా పప్పులో ఉప్పు అయినాక 10 వాళ్ళ మీద తీసుకొచ్చారంట, పప్పులో ఉప్పు అయినా 10 వాళ్ళ మీద తీసేస్తే తీరమోసి నాగలాట అమ్మ అందండి ఎంతైనా అడిగింది అట తీసుకొచ్చిన అమ్మ మా ఊళ్ళాటోడే. ఏమష్టం వడ్డించేస్తున్నాను, మీరు కూర వండాలి కదా, లేట్ అయిపోతుంది మా ఊడికి. చూడండి అమ్మ మట్టి పెనం మొన్న అన్ని తెచ్చాడు, నూనె పోతున్నాను కొత్త పెనం, బాగా మరిగిన తర్వాత చెప్తాను. నూనె చూసారమ్మా బాగా మరుగుతుంది అనమాట, చూడండి మన గానూనె ఎలా పొంగుతుందో, నూనె అలా పొంగుద్ది అనమాట, మన తెల్లగా పొడకబొడల కింద మన గానూనె సత్యమైన నూనె పప్పు తెచ్చి శుభ్రం చేసి బాబు అయితే ఆడెంతున్నాడు, మీకు ఎవరికి కావాలన్నా చక్కగా పంపిస్తాడు అనమాట. నువ్వుల నూనె నేను ఆడించి పంపిస్తానండి, మీకు కూడా కావాల్సితే కింద నెంబర్ ఎలా వెళ్తుంది, డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ లింక్ ఉంటుంది, కావాల్సితే ఆర్డర్ చేసుకోండి. ఏమా నూనె మరుగుతుంది, 4 పచ్చిమిరపకాయలు బద్దలు చేసి వేసుకోండి ఆ నూనెలోని, చూడండి ఆ బుడగలన్నీ పచ్చిమిరపకాయలు ఏడు కూడా తగ్గిపోద్ది అనమాట. 4 పచ్చిమిరపకాయలు బద్దలు చేసుకుని ఇలాగా వేపుకోండి, 50 గ్రాములు జీడిపప్పు తీసుకుని వేపుకోండి నూనెలోని. మా అమ్మకి తెలియకుండా నేను ఒక ఎదప్ప చేసిన ఇడం ఉన్నారా? మా అమ్మ జీడిపప్పు ఏ కూరలో అయినాకైనా సరే ముందుగా తీసి కప్పులో పెడుతుందండి, దాంట్లో 25% నా కడుపులో పంపించి 50 గ్రాములు పోతాయి. ఏమో జీడిపప్పు మన పచ్చిమిరపకాయలు వేగే, 1 పెద్దపై చిన్న ముక్కలు చేసుకుని వేసేసుకోండి. జీడిపప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి వేగుతాయన్నమాట. అయితే అమ్మ మిల్లిమేకర ములక్కాడ నేను వండాను కానీ ఇప్పుడు రకంగా వండి చూపిస్తున్నాను మీకు, 2-3 చుట్లు వండాను, ఇప్పుడు రకంగా మళ్ళీ వేసి కొత్త కొత్త అన్నీ వేసి చూపిస్తున్నాను అనమాట. చక్కగా పిల్లలు మన వీడియో చేసి చూసి నేర్చేసుకోవచ్చు వంటలు అయితేని. బాబు మొక్కరోళ్ళు మొక్కరోళ్ళు చేస్తారంటే ఆడపిల్లలు మొక్కరోళ్ళతో సేంతలేదు, మరి అన్ని పనులు చేస్తున్నారు, చేసుకోవాలి మరి చేసుకోవద్దా, ఆడవాళ్ళు చేసుకోవాలి మగవాళ్ళు చేసుకోవాలా. ఏమ్మా చూసారా జీడిపప్పు ఎలాగే ఉందో, మనం ముందుగానే ఎర్రగా వేపేసుకుంటే జీడిపప్పు బాగోదు. ఏంటి ఇలాగ లైట్గా వేపుకుని మన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో వేగుద్ది అనమాట. ఏమ్మా 50 గ్రాములు
మన మిల్లి మేకర్ తీసుకుని నీళ్ళు వేడి చేసుకుని అందులో వేసుకోండి. ఆ నీటిలోంచి తీసి పిండి అప్పుడు నూనెలో వేసుకోండి. చూసారా బాకలో పిండేశాను కదా, మెత్తన మాసం దుమ్ములేని మాసం. ఇవి కూడా వేసి మీరు అటు ఇటు కలుపుకోండి. ఇలా కలుపుతుండగా మనం ఏమా ఒక ములక్కాడ శుభ్రం కోసుకుని ముక్కలో కడిగేసుకుని ఇందులో వేసుకోండి. వాటితో పాటు ఇవి కూడా మగ్గుతాయి అన్నమాట, ములక్కాడ మిల్లి మేకరకు మగ్గుతాయి. ఇలాగ మనం మగ్గేటప్పుడు ఏ వేసుకోవాలంటే పసుపు వేసుకోవాలి. పసుపు వేసాను చూసారా, అలాగే కొంచెం ఉప్పు ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకుంటే ఇందులో మగ్గుతాయి ఈ ములక్కాడ మిల్లి మేకర గట్రా అన్నీ మగ్గాలన్నమాట. అమ్మా ఇప్పుడు నువ్వు పసుపు వేసావు ఉప్పు వేసావు కదా, చేత్తో అంచనాగా వేసేసావు, మరి చెంచాలు తెస్తావు ఒకసారి అంటే కరెక్ట్గా కొలతుండదా? ఈ కూరకే కొలతేం కాదు, ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకున్నారు, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకుంటారు. అంటే ఉప్పు కారం పసుపు మీ ఇష్టం అండి, మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ అనమాట. అది అనమాట ములక్కాడ వేయలేదా, ములక్కాడ మగ్గాలి నూనెలోని మిల్లి మేకరని అలా కలపాలి. నీకు ఆదుర్దా కంగారు ఎక్కువ అదే, మరి అందుకే చేస్తారని చెప్పాను నేను. ఏమ్మా ములక్కాడలో మిల్లి మేకరో అన్నీ చక్కగా జీడిపప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అన్నీ మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు చూడమ్మా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎంతో కాదు తక్కువ. ఏంటమ్మా మన నీసు కూరల్లోకి అయితే మనం కొంచెం ఎక్కువ వేసుకుంటాం, ఇలాంటి కాయగూరలోకి తక్కువ వేసుకుంటాం అన్నమాట. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుని బాగా కలుపుకోండి. ఏంటి కలపకపోతే మనం వేసి వదిలేసామనుకో అడిగట్టేస్తుంది అనమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి 2 నిమిషాల తర్వాత మనం ఇప్పుడు కారం వేసుకోవాలన్నమాట. కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కారం కూడా మీకు కావాల్సి చెప్పండి, ఇది పంపిస్తాం. ఎందుకంటే మసాలా కారం కూరలకు ప్రత్యేకించి స్పైసెస్ వేసి ఆడిస్తాం అన్నమాట. 1% కూడా కల్తీ లేకుండా కారం కావాలంటే మాకు ఆర్డర్ చేయాల్సిందే. మరి మరి పచ్చళ్ళు పెట్టుకునే వాళ్ళకి పచ్చికారం, మరి ఏపులు చేసుకునే వాళ్ళకి పచ్చికారం, కూరలు వండుకునే వాళ్ళకి గుమ్మగుమ్మలు ఆడడానికి మసాలా కారం. ఏమ్మా కారం వేసిన తర్వాత 1 నిమిషం వేపుకుని ఇప్పుడు నీళ్లు పోసుకోండి. మన ములక్కాడ మరి నూనెలో మగ్గిపోయాయి కదమ్మా, అందుకని తక్కువ పోసాను అన్నమాట నీళ్ళు. కొక్కుని పోస్తాం. మనం ఇలా కలిపేసుకుని నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోండి. మూత పెడుతున్నాను. మూత పెట్టి 10 నిమిషాలు అయిందమ్మా, తీసి చూద్దాం. మరి చూసారా మన జీడిపప్పు ములక్కాడ మిల్లి మేకర కూర దగ్గరికి అయిపోయింది. అదిగో కూర అయితే దగ్గరికి అయ్యింది. ఏమ్మా కూర ఇలాగ మన నీళ్ళు అన్నీ ఇనిగిన తర్వాత ఏమ్మా మనం ఇలా చిన్న గ్లాసుతో గ్లాసుడు పాలు పోసుకోండి. కనిపిస్తున్నాయి కదా మీకు, ఇలా గ్లాసుడు పాలు పోసుకోండి. పోసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర వేసేసుకోండి. అప్పుడు ఇలా కలుపుకోండి. బాగా కలిపేసుకోండి. మళ్ళీ మూత పెట్టుకోండి. కాలుతుందా? మళ్ళీ మూత పెట్టుకుని చిన్న మంటమే పెట్టుకోండి. మూత పెట్టి పావు గంట అయిందమ్మా, పాలు పోసాక మూత పెట్టాం కదా, మరి చూద్దాం ఎలాగుందో. మరి ఎలాగుంటుంది, చక్కగా ఉంది కూర అయితేని. చూసారా దగ్గర దగ్గర పడిపోయిందమ్మా, పెట్టేస్తున్నాను స్టవ్. మరి చెప్పండి రాజశ్రీ గారు. చూసారమ్మా ములక్కాడ మిల్లి మేకరు ఏమ్మా జీడిపప్పు పాలు సులువుగా సింపుల్గా వండేసుకోవచ్చు అనమాట. ఏమ్మా ఇలాగ అన్ని కూరలు మరి కష్టం అక్కర్లేదు, ఇదైతే సులువుగా వండేసుకోవచ్చు. రాత్రి పెట్టుకున్నారు కింద వరకు కొంచెం ఇచ్చి కొంచెం రాణి ఆంటీ గారు కొంచెం పెట్టుకున్నాం. ఈ చేతికి ఏం పెట్టుకోను.
ఇసేతికి వాళ్ళు ఎడతారు, ఇసేతికి ఎడతారు, ఇసేలా పెట్టేసుకుంటాం. కొంచెం కాళ్ళకి చేతులకి పెట్టుకున్నాం అనమాట. ఏమా మన కూర అయితే మరి ఉడిగిపోయింది, కట్టేసాం. ఇలాగా మీరు కూడా వండుకుని చూసి ఎలాగున్నది తిని చూసిన తర్వాత మాకు కామెంట్లో పెట్టండి. ఏంటంటే మరి ఇదో రకంగా ఉండాను కదా, అంత గురించి మన ములక్కాడ ఏటమ్మా మిల్ మేకరు మరేమో జీడిపప్పు పాలు వేసి కూర వండాను. మా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు పడకలు అవి అన్నట్లు వేసుకుంటాం. మా కూర కనుక మీకు నచ్చినట్లు అయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ టచ్ చేయండి. బాయ్ బాయ్.